హరే ఫ్రెండ్స్ వెల్కమ్ టు టెక్నోస్ థర్టీన్ ఫిఫ్టీ త్రీ ఈ రోజు డేట్ ఫస్ట్ ఫిబ్రవరి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఫ్రెండ్స్ ఇక ఈ రోజు డీల్ ఆఫ్ దేవు మీకు ఒక సూపర్ ల్యాప్టాప్ డీల్ చెప్తాను ఏకంగా పదిహేను వేల రూపాయలు కార్డ్ ఆఫర్ ఇన్స్టాంట్ గా వస్తుంది అండ్ ఈఎంఐ పెట్టుకుంటే ఇంకొంచెం ఎక్కువ కూడా వస్తుంది ఏసర్ సర్ బ్రాండ్ కి సంబంధించిన స్విఫ్ట్ గా ఇది రెగ్యులర్ గా మీకు ఎనభై ఐదు వేలు దాకా ఉంటుంది విత్ కార్డ్ ఆఫర్ తో అరౌండ్ ఇది మీకు అరవై తొమ్మిది వేలకే వస్తుంది ఎక్సలెంట్ డీల్ లో ఉంది ఎవరికైతే ఒక ప్రీమియం ల్యాప్టాప్ కావాలో దట్టు ఎక్కువ కార్డ్ డిస్కౌంట్ కూడా వస్తుంది మీద ఒక లుక్ అయితే వెండి లింక్ కింద డిస్క్రిప్షన్ లో ఉంటుంది ఎక్సలెంట్ ప్రైసింగ్ లో అవైలబుల్ గా ఉంది కానీ ఈ రోజు కూడా మనకి చాలా చాలా ఇంట్రెస్ట్ న్యూస్ ఉన్నాయి న్యూస్ వెళ్ళడానికి వెళ్ళడానికి ముందు ఇలాంటి డీల్స్ మిస్ అవ్వద్దు అనుకుంటే ఛానల్ సంబంధించిన డీల్స్ గ్రూప్లో కొంచెం యాక్టివ్గా ఉండండి ఛానల్ లింక్ ఫస్ట్ కామెంట్ డిస్క్రిప్షన్లో డిస్క్రిప్షన్ లో కూడా ఉంటుంది ఈ రోజు మనం న్యూస్ ఏంటంటే చూసేద్దాం ఫస్ట్ మనం పేటిఎం నుంచి స్టార్ట్ చేద్దాం పేటిఎం కి సంబంధించిన పేటిఎం పేమెంట్స్ బ్యాంక్ ఉంది కదా సో దీనికి సంబంధించిన అన్ని లావాదేవీలు కూడా ఫిబ్రవరి ఇరవై తొమ్మిదో తారీఖు నుంచి అఫీషియల్గా మూతపడబోతున్నాయి ఆర్బీఐ గైడ్ లైన్స్ని సరిగ్గా ఫాలో అవునందున రాత్రి అఫీషియల్గా ఆర్బీఐ వాళ్ళు దీన్ని అనౌన్స్ ఇస్తారు పేటిఎంకి సంబంధించిన పేమెంట్స్ బ్యాంకులో మీరు ఎలాంటి డబ్బులు లావాదేవీలు అంటే మనం ట్రాన్స్ఫర్లు ఉంటాయి కదా ఇన్కమింగ్లు అవుట్ గోయింగ్లు క్రెడిట్లు క్యాష్ బ్యాక్లు అలాగే మీకు ఇంకా రకరకాల లోన్స్ అవి ఉంటాయి కదా ఇవన్నీ కూడా పేటిఎం పేమెంట్స్ బ్యాంక్ సంబంధించిన ప్రతి సర్వీస్ కూడా నిలిపివేయబడుతుంది ఇది ఫిబ్రవరి ఇరవై తొమ్మిదో తారీఖు నుంచి ఎఫెక్టివ్గా మీకు రాబోతుంది ఫిబ్రవరి ఇరవై తొమ్మిది తర్వాత ఇలాంటి సర్వీసులు ఏవి కూడా దాంట్లో పనిచేయవు ఒకవేళ మీకు దాంట్లో ఏమన్నా డబ్బులు రావాల్సి ఉన్నా కానీ దాంట్లో ఏమన్నా బ్యాలెన్స్ ఉన్నా కానీ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు వాలెట్స్లో డబ్బులు ఉంటాయి అలాగే ఫాస్ట్ ట్యాగ్లో డబ్బులు ఉంటాయి కదా ఈ ఫాస్ట్ ట్యాగ్లో డబ్బులు ఇరవై తొమ్మిదో తారీఖు వరకు మీరు మీరు వాడుకోవచ్చు అండ్ స్టిల్ తర్వాత కూడా దాంట్లో రిమైనింగ్ అమౌంట్ వరకు మీరు వాడుకోవచ్చు ఆ తర్వాత మాత్రం పేటిఎం పేమెంట్స్ బ్యాంకుకి లింక్ అయ్యి ఉంటే మాత్రం అందులో మీకు డబ్బులు అయితే యాడ్ కావాలి ఫెయిల్ అయిపోతాయి అనమాట సో ఇది అఫీషియల్ గైడ్ లైన్స్ ఆర్బీఐ వాళ్ళు తీసుకొచ్చారు ఒకవేళ మీరు పేటిఎం పేమెంట్స్ బ్యాంకులో ఈ ఏమైనా ఉంటే డబ్బులు అవన్నీ ఫిబ్రవరి ఇరవై తొమ్మిది వరకు మీరు విత్డ్రా చేసుకోవడం మంచిది అండ్ ఇది అఫీషియల్ న్యూసే అండ్ చాలా మంది ఫిబ్రవరి ట్వంటీ నైన్త్ హీంద్రాబాబు అని కింద కామెంట్స్ రాస్తున్నారు దయచేసి ఒకసారి క్యాలెండర్ ఓపెన్ చేసి చూడండి ఇది ఇయర్ సరివేస్ ఇది సీరియస్ మ్యాటర్ పేటిఎం పేమెంట్స్ బ్యాంకులో ఇక మీరు ఎలాంటి ట్రాన్సాక్షన్స్ చేయరు చేయరు గుర్తుపెట్టుకోండి అండ్ ఒక పాయింట్ ఏంటంటే ఒకవేళ మీరు యూపీఐ వాడుతుంటే యూపీఐలో మీరు యూపీఐ ఎలా చేస్తారు ఫర్ ఎగ్జాంపుల్ దాంట్లో ఎస్బీఐ కార్డు లేకపోతే ఎస్బీఐ బ్యాంకు లేకపోతే యూనియన్ బ్యాంకు లేకపోతే హెచ్డిఎఫ్సి బ్యాంకు ఏదన్నా యాడ్ చేసుకుని మీరు యూపీఐలు కొడతారు కదా అది ఓకే బట్ పేటిఎం పేమెంట్స్ బ్యాంక్లో నుంచి యూపీఐ కొడతారు కదా అది మాత్రం చేయొద్దు అది వర్క్ కావన్నమాట ఆ తర్వాత ఇది అఫీషియల్ న్యూస్ గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ మనకి ఫ్లిప్కార్ట్ నుంచి ఫ్లిప్కార్ట్లో ఒక బిగ్ బ్రేకింగ్ న్యూస్ ఏంటంటే ఈరోజు అఫీషియల్గా ఫ్లిప్కార్ట్ వాళ్ళు వన్ డే డెలివరీని అఫీషియల్గా అనౌన్స్ చేశారు ఈ వన్ డే డెలివరీ అనేది మన ఇండియాలో ప్రజెంట్గా ఇరవై సిటీస్లో దీని వీళ్ళు అఫీషియల్గా లైవ్లోకి తీసుకురాబోతున్నారు అయితే మన తెలుగు రాష్ట్రాల్లో రెండు సిటీస్ మాత్రమే అవైలబుల్గా ఉన్నాయి తెలంగాణలో హైదరాబాదు ఆంధ్రప్రదేశ్లో విజయవాడ ఈ రెండు సిటీస్లో మాత్రమే అది కూడా సెలెక్టెడ్ ప్రొడక్ట్స్ ప్రజెంట్గా అయితే మీకు స్మార్ట్ ఫోన్స్ చిన్న చిన్న ఎలక్ట్రానిక్స్ డ్రెస్సులు షూస్ అన్ని రకాల ప్రొడక్ట్స్ అయితే వర్కౌట్ అవుతుంది బట్ లార్జ్ అప్లియన్సెస్ ఏవైతే ఉంటాయో వాటికి మాత్రం కొంచెం టైం పట్టచ్చు బట్ స్టిల్ ఇది ఒక మంచి మూవ్ అనే చెప్పాలి సో ఎవరైతే ఫ్లిప్కార్ట్ని వాడుతుంటారో వీళ్ళు ఈ సర్వీస్ని వాడుకోవచ్చు ప్లస్ మెంబర్స్కి అయితే ఇది కొంచెం బెటర్గా ఉంటుందన్నమాట వన్ డే డెలివరీ అయితే దీని కండిషన్ ఏంటంటే మీరు ఏదైనా ప్రొడక్టు బుక్ చేసుకోవాలనుకుంటే మధ్యాహ్నం ఒకటింటి కంటే బిఫోరే మీరు బుక్ చేసుకోవాలి అప్పుడే ఆ రోజే అదే డేట్లో నైట్ ట్వెల్వ్ కంటే బిఫోర్ కానీ డెలివరీ చేస్తామని వీళ్ళు ప్రామిస్ చేస్తున్నారు రిమెంబర్ మధ్యాహ్నం ఒకటింటి కంటే కానీ మీరు ఆర్డర్ చేసుకోవాలి అప్పుడే ఈ వన్ డే డెలివరీ అనేది వర్కౌట్ అయితే అవుతుంది మంచి న్యూసే అండ్ ఎవరైతే ఫ్లిప్కార్ట్ రెగ్యులర్గా వాడుతుంటారో సో వాళ్ళకి ఇది కొంచెం ఉపయోగపడవచ్చు నెక్స్ట్ మనకి నథింగ్ నుంచి నథింగ్ వాళ్ళు అఫీషియల్గా ఈరోజు నథింగ్ ఫోన్ టూ ఏని అఫీషియల్గా టీచ్ చేశారు ఇది మనకి ఫిబ్రవరి మంత్లోనే రాబోతుంది ఈవెంట్ ఈవెంట్లో దీన్ని వీళ్ళు అనౌన్స్ చేస్తారు మన ఇండియాలో కూడా అదే రోజు అనౌన్స్ అవుతుంది బట్ సేల్స్ మాత్రం నాకు తెలిసి లో జరిగే అవకాశం అయితే ఉంటుంది అది మాత్రం గుర్తుపెట్టుకోండి ఫిబ్రవరి ఇరవై మూడు ఏమో ఎండబ్ల్యూసిలో మనకి డేస్ జరగబోతున్నాయి ఆ తర్వాత ఇది అఫీషియల్గా అనౌన్స్ అయితే చేస్తారు అండ్ దీంతో పాటు నథింగ్ సంబంధించిన ఇంకొక సబ్ బ్రాండ్ లాగా తీసుకొచ్చారు కదా సీఎంఎఫ్ వీళ్ళకి సంబంధించి ఇంకొక రెండు ప్రొడక్ట్స్ రాబోతున్నాయి సిఎంఎఫ్ నెక్ బ్యాండ్ ప్రో అలాగే సిఎంఎఫ్ బడ్స్ రీసెంట్గా వీళ్ళు బడ్స్ ప్రో తీసుకొచ్చారు అనుకుంటారు కదా సో దాంట్లో లోవర్ వేరియంట్ బడ్స్ కూడా తీసుకురాబోతున్నారు అయితే నథింగ్ ఫోన్ టూ ఏ అనేది ఒక ప్రాపర్ అప్డేట్ ఆఫ్ నథింగ్ ఫోన్ వన్ అని చెప్తున్నారు వీళ్ళు అండ్ అరౌండ్ ఇరవై ఐదు వేల రూపాయల బడ్జెట్ లో ఈ ఫోన్ లాంచ్ అయితే మాత్రం ఖచ్చితంగా దీని మీద ఒక లుక్ అయితే వేయచ్చు దీంట్లో స్పెసిఫికల్ పరంగా మాత్రం చాలా బాగున్నాయి ఇంతకుముందు ముందు ఒకసారి దీనికి సంబంధించిన స్పెసిఫికేషన్స్ గురించి కూడా మాట్లాడుకున్నాం డైమండ్స్ సెవెన్ థౌసండ్ టూ హండ్రెడ్ అలాగే ఫైవ్ హెచ్డీ ప్లస్ రిజల్యూషన్తో ఎమలర్ డిస్ప్లే వన్ ట్వంటీ హెచ్ రిఫ్రెష్ రేట్ మెటల్ ఫినిషింగ్తో వస్తుంది బ్యాక్సీ ఫిఫ్టీ ప్లస్ ఫిఫ్టీ అలాగే ఫోర్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ నుంచి ఫైవ్ థౌసండ్ ఎంహెచ్ వరకు బ్యాటరీ విత్ ఫార్టీ ఫైవ్ అవర్స్ ఫాస్ట్ ఛార్జింగ్తో ఈ ఫోను అరౌండ్ ఇరవై ఐదు వేల రూపాయల బడ్జెట్లో అయితే మెటల్ బాడీ ఉంటుంది కాబట్టి నథింగ్ స్టాక్ ఆనడ్ ఎక్స్పీరియన్స్ ఆ జాతర్ల ఎఫెక్ట్ ఉంటుంది బట్ స్టిల్ దీనికి బ్యాక్ సైడ్ డిజైన్ మాత్రం ఆ పిగ్ ఫేస్ షేప్ లో ఉంది కాబట్టి సో దానికి కొంచెం నెగిటివ్ ఇంపాక్ట్ అయితే ఉంటుందేమో చూడాలి బట్ లుక్ అయితే కొంచెం ట్రెండీ లుక్ లాగా తీసుకొస్తున్నారేమో అదే సక్సెస్ అవ్వచ్చేమో చెప్పలేము మనం సో వెయిట్ చేయండి ఇదైతే మంచి ఫోన్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది నెక్స్ట్ మనకి ఐకో నుంచి ఐకో వాళ్ళు ఫిబ్రవరి ఇరవై రెండో తారీఖున మన ఇండియాలో ఐకో నియో నైన్ ప్రో అనే మొబైల్ని తీసుకురాబోతున్నారు కదా ఈ ఫోన్ మాత్రం చాలా హైప్ని క్రియేట్ చేస్తుంది అండ్ ఇంట్రెస్టింగ్లీ దీంట్లో వీళ్ళు ఈరోజు కొన్ని స్పెసిఫికేషన్స్ని రివీల్ చేశారు దీంట్లో మెగా మెగాపిక్సెల్ ఐఎంఎక్స్ నైన్ ట్వంటీ ఫ్లాగ్షిప్ గ్రేడ్ కెమెరాని దీంట్లో వాడబోతున్నారు విత్ ఆప్టికల్ ఇమ్ అండ్ రెండోది ఎయిట్ మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ లెన్స్ ఉంటుంది ఫ్రంట్ సైడ్ సిక్స్టీన్ మెగాపిక్సెల్ ఉంటుంది ఫైవ్ థౌసండ్ వన్ సిక్స్టీ ఎంహెచ్ బ్యాటరీ విత్ వన్ ట్వంటీ వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్తో స్నాప్డ్రాగన్ ఎయిట్ జెన్ టూ ప్రాసెసర్తో ఈ ఫోన్ రాబోతుంది అండ్ ఇంకొక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే ఈ మధ్య మనకి మిడ్ రేంజ్ లో కూడా బేస్ మోడల్స్ లో కూడా ఎయిట్ జీబీ ప్లస్ టూ ఫిఫ్టీ సిక్స్ జీబీని తీసుకొస్తున్నారు రీసెంట్ గా మనం పోకో ఫోన్స్ లో కూడా చూస్తాం పోకో సిక్స్ అలాగే పోకో సిక్స్ ప్రో వీటిలో కూడా బేస్ మోడల్స్ ఎయిట్ జీబీ టూ ఫిఫ్టీ సిక్స్ జీబీని చేశారు అండ్ ఇప్పుడు ఐకో నియో నైన్ ప్రోలో కూడా మనం బేస్ మోడల్లో ఎయిట్ జీబీ ప్లస్ టూ ఫిఫ్టీ సిక్స్ జీబీని చూడబోతున్నాం ఇది ఒక మంచి మూవ్ అని చెప్పాలి మళ్ళీ మళ్ళీ మనం ఎస్డి కార్డులు పెట్టుకోవాల్సిన అవసరం లేకుండా ఇది ఒక సూపర్ పాయింట్ అనేది చెప్పాలి నెక్స్ట్ నాకు మీడియా మీడియాటెక్ నుంచి మీడియాటెక్ వాళ్ళు మీడియాటెక్ డైమండ్స్ ని నైన్ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ ఫైవ్ జీ ప్రోసర్ని ప్రజెంట్ గా ప్రిపేర్ చేస్తున్నారు రెడీ చేస్తున్నారు ఇది ఎవరికి కాంపిటేటర్ అంటే నెక్స్ట్ ఇయర్ మనకి స్నాప్ నుంచి రాబోతున్న స్నాప్డాగన్ ఎయిట్ జెన్ ఫోర్ ఉంటుంది కదా సో ఆ ఎయిట్ జెన్ ఫోర్కి కి కాంపిటేటర్ అనమాట ఇది అండ్ ఇది ఇప్పుడు ఎప్పుడు లాంచ్ కాబోతుంది క్యూ ఫోర్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో లో లాంచ్ కాబోతుంది సో దీనికి సంబంధించిన కన్ఫర్మేషన్స్ ఈరోజు అఫీషియల్గా కనపడినాయి అంటే ఇది మీకు టిఎస్ఎంసీ మేకు త్రీ ఎన్ఎం ప్రాసెస్ ఫైనల్గా త్రీ ఎన్ఎం ప్రాసెస్ మీద బిల్డ్ కాబోతున్నా ప్రాసెస్ అనమాట ఇది చాలా పవర్ఫుల్ గా ఉండే అవకాశం అయితే ఉంటుంది అట్ ద సేమ్ టైం స్నాప్ డ్రాగన్ ఎయిట్ జెన్ ఫోర్ కూడా మీకు త్రీ ఎన్ఎం ప్రాసెస్ మీదనే బిల్డ్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది నెక్స్ట్ మనకి షోమి నుంచి షామి వాళ్ళు ఈ రోజు గా ఒక కన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు లీకా లీకాబరేషన్ వెరీ సూన్ ఇండియాలో మళ్ళీ రాబోతుందని చెప్పి జనరల్గా ఇది ఫ్లాగ్షిప్ ఫోన్స్లో ఉంటుంది మనకి అంటే షో మీ ఫోర్టీన్ సిరీస్లో అల్ట్రా ఫోన్ని ప్రజెంట్గా ఎండబ్ల్యూసీ ఈవెంట్లో దీన్ని షో కేసు చేయబోతున్నట్టు కొన్ని రూమర్స్ అయితే ఉన్నాయి అండ్ ఫోర్టీన్ సిరీస్ కూడా మనకి అక్కడ గ్లోబల్ లాంచ్ కూడా జరగబోతుంది సో మనం ఈసారి ఫోర్టీన్ సిరీస్లో అల్ట్రాని అరౌండ్ ఖచ్చితంగా అల్ట్రా అంటే ఖచ్చితంగా మీరు లక్ష రూపాయల దగ్గర దగ్గర పెడతారు చూడాలి లక్ష రూపాయల బడ్జెట్లో మీరు షాపింగ్ ఫోన్గా కొంటారా లేదా కింద కామెంట్స్లో ఖచ్చితంగా రాయండి నెక్స్ట్ మనకి వన్ ప్లస్ నుంచి వన్ ప్లస్ వాళ్ళు ఈరోజు వన్ ప్లస్ ఓపెన్ రీసెంట్గా వీళ్ళు ఓపెన్ బుక్ ఉంది కదా అదే ఫోల్డబుల్ ఫోను దీనికి ఆండ్రాయిడ్ ఫోర్టీన్ అప్డేట్ ని రోలోడ్ చేశారు సో ఎవరైతే వన్ ప్లస్ ఓపెన్ ఫోన్ ఒకవేళ మీరు కొని ధైర్యం చేసి వాడుతుంటే ఒకసారి చెక్ చేసుకోండి మీకు ఒక అప్డేట్ అనేది వచ్చింది అలాగే ఈరోజు నథింగ్ ఫోన్ వన్ కి నథింగ్ ఓఎస్ టూ పాయింట్ ఫైవ్ లేటెస్ట్ అప్డేట్ ని రోలోడ్ చేశారు సో ఎవరైతే ఫోన్ వన్ వాడుతున్నారో ఒకసారి చెక్ చేసుకోండి మీకు కూడా ఒక అప్డేట్ అనేది వచ్చింది అండ్ ఇక ఈరోజు యాప్ ఆఫ్ లో మీకు ఒక మంచి మ్యూజిక్ ప్లేయర్ అప్లికేషన్ ఉంది ప్రీమియం మ్యూజిక్ ప్లేయర్ ఇది అండ్ రెండు నలభై రూపాయలు ఉంటుంది దీన్ని ప్రైజ్ అండ్ ఈ రోజు ఇది ఫ్రీగా ఉంది ఒక్కసారి ఒక జీమెయిల్ అకౌంట్తో ఇది డౌన్లోడ్ చేస్తే లైఫ్ లాంగ్ దానికి ఎన్ని అప్డేట్స్ వచ్చినా అది మీకు ఫ్రీగానే ఉంటుంది ఎలాంటి డబ్బులు పే చేయాల్సిన అవసరం అయితే ఉండదు పెయిడ్ యాప్ ఫర్ ఫ్రీ అనమాట సో యాప్ ఆఫ్ ది డే నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే కింద లింక్ లో ఉంటుంది డౌన్లోడ్ చేసుకోండి అది ఫ్రీగానే ఉంటుంది అండ్ కొత్త వాళ్ళైతే దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి యాప్ ఆఫ్ ది డే డీల్ ఆఫ్ ది డే వీటి కోసం ఛానల్ కొంచెం ఫాలో అవుతూ ఉండండి డీల్స్ ఛానల్ యాక్టివ్గా ఉండండి మీకు నెంబర్ ఆఫ్ న్యూ డీల్స్ అనేవి తెలుస్తూ ఉంటాయి సో సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్ది సబ్స్క్రైబర్స్